నమస్తే అండి, నేను మీ కామన్ మ్యాన్ రవి. ఈరోజు మీకు జొమాటోలో ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత ఎలా డ్యూటీకి వెళ్ళాలి, మనకి ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది, జాయిన్ అవ్వడానికి మనకి ఏమేమి కావాలి అనేది A to Z మీకు ఇవాళ నేను చెప్తానండి మ్యాక్సిమం. ముందుగా నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఓకే, మనం జొమాటోలో జాయిన్ అవ్వాలంటే మనకు కావాల్సినవి మెయిన్గా ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. బైక్ తోలే వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. జొమాటోలో మనకి సైకిల్ మీద కూడా డెలివరీ ఇవ్వచ్చండి, బైక్ మీద కూడా ఇవ్వచ్చు, కరెంట్ సైకిల్ మీద కూడా డెలివరీ ఇవ్వచ్చండి, అంటే బ్యాటరీ సైకిల్ మీద కూడా డెలివరీ అనేది మనం చేయొచ్చు. మనం దీంట్లో ఏంటంటే సైకిల్ మీద మనం డెలివరీ చేయాలనుకుంటే 5 కిలోమీటర్స్ లోపు మనకి డిస్టెన్స్ అనేది ఉంటుందండి. బిలో 5 కిలోమీటర్స్ లోపు మనకు ఆర్డర్ అనేది పడుతుంది. మన రెస్టారెంట్కి వెళ్తాం, పికప్ చేసుకుంటాం, అక్కడ నుంచి కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ డెలివరీ ఇస్తాం. ఇదంతా కూడా బిలో 5 కిలోమీటర్స్లో ఉంటుంది. నెక్స్ట్ బైక్ అయితే 5 కిలోమీటర్స్ పడుతుందండి బైక్ రైడ్ వాళ్ళకి. అందుకే మీకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పాను. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కుదరదు. అదే మన సైకిల్ కానీ లేదంటే బ్యాటరీ సైకిల్ మీద కానీ చేసుకోవాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలంటే నేను మీకు నా నెంబర్ అనేది చెప్తాను, నాకు ఫోన్ చేసినా రిఫర్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు అలా కాదు అని అంటే మీరున్న ఏరియాలోనూ ఆల్రెడీ జొమాటోలో పనిచేస్తున్న డెలివరీ పర్సన్స్ ఉంటారు కదండి, రైడర్స్ అంటారు, వాళ్ళని నేను కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, కొంచెం మమ్మల్ని రిఫర్ చేయండి అని అంటే మీ ఫోన్ నెంబర్ అది ఇస్తే వాళ్ళ యాప్లో వేసి రిఫర్ చేస్తారండి. మీకు అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి, రిఫర్ ఏ ఫ్రెండ్ అని చెప్పి ఉంది కదా, ఇలా ఉంటుంది యాప్. దీంట్లో మీరు జాయిన్ అయినందుకు మీకు జాయినింగ్ బోనస్ ఉంటుంది, అలాగే రిఫర్ చేసినందుకు రిఫరల్ బోనస్ కూడా ఉంటుంది. మాకు మీ ఫోన్ నెంబర్ అన్నది ఇస్తే మేము ఇక్కడ ఎంటర్ చేస్తామండి, తర్వాత మీ పేరు అన్నది ఎంటర్ చేస్తాం, ఆ తర్వాత వెహికల్ టైప్, ఇందాక మీకు చెప్పాను కదా బైకు, సైకిల్, ఎలక్ట్రికల్ సైకిల్ లేదా మల్టీ వెహికల్. దీంట్లో ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బైక్ మీద చేసుకుంటారంటే బైక్ ఐడి బైకు ఉండాలండి, లేదా సైకిల్ మీద చేసుకుంటారంటే సైకిల్ అన్న పెట్టుకోవచ్చు, ఐదర్ బైక్ ఆర్ సైకిల్. నెక్స్ట్ సిటీ అండి, మీరున్న సిటీ, ఏ సిటీలో ఉన్నారు అని. మొత్తం చాలా సిటీలు ఉన్నాయండి, జొమాటో ఉన్నాయి, పిఠాపురం, మెదక్, చేవెళ్ళ, వికారాబాద్, యానం, హిందూపూర్, ఇలాగా నర్సీపట్నం, పార్వతీపురం, పిడుగురాళ్ళ, శ్రీకాళహస్తి, సూళూరుపేట, చిలకలూరుపేట, ధర్మవరం, మండపేట, మిర్యాలగూడ, సిరిసిల్ల, మెదక్, పిఠాపురం, ఇలాగ చాలా ఉన్నాయండి, అమలాపురం. మీరు ఏరియాలో ఉన్నారో చెప్తే నేను ఇక్కడ ఆ ఏరియా పెడతానండి. ఇంకోటి వర్కింగ్ టైం, పార్ట్ టైమా ఫుల్ టైమా అనేది ఇక్కడ ఉంటుంది. పార్ట్ టైం అయితే మీరు 6 అవర్స్ చేయాలి, దీనిలో చూపించినట్టుగా ఈవినింగ్ 5 to 11 వరకు చేయాలి పార్ట్ టైం చేసేవాళ్ళు అయితే. ఒకవేళ ఫుల్ టైం చేయాలనుకుంటే పొద్దున 7 గంటల నుంచి నైట్ మనకి 12 గంటల వరకు ఉంటుందండి జొమాటో, 10 అవర్స్ చేయాలి ఖచ్చితంగా, అది ఫుల్ టైం అండి. ఈ రిఫరల్ బోనస్లు అనేవి ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాలో ఉన్నాయండి, అన్ని ఏరియాలో లేవు, కొన్ని ఏరియాలో ఉన్నాయి. జాయిన్ అయినందుకు మీకు రిఫరల్, మీకు స్టార్టింగ్ బోనస్ కూడా వస్తుంది జాయిన్ అయినందుకు. ఇప్పుడు నా నెంబర్ చూపిస్తానండి, ఇది నా నెంబర్, ఇది మీరు ఎవరన్నా మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు, నేను మీకు చెప్తాను క్లియర్గా. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, చాలామంది ఇంటికాడ ఖాళీగా ఉంటారు, ప్రస్తుతం అన్ని చోట్ల ఉద్యోగాలు లేవు కదా, అలాగే స్టూడెంట్స్ కూడా చాలామంది ఖాళీగా ఉంటారు. మీరున్న చోట జొమాటో ఉంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానండి, దాంట్లో చేసుకోండి, బాగుంటుంది, ఇన్కమ్ అనేది కూడా పర్వాలేదు. ఇది నా నెంబర్ అండి, ఈ నెంబర్ నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను టోటల్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది, ఒక అందరికీ హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకే, ఇంక మనకి వివరాలు చూస్తే
మీరు నెంబర్ పంపించిన తర్వాత రిఫర్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్లో తీసుకెళ్తుంది. దాంట్లో మీ డీటెయిల్స్ అనేవి అన్నీ ఇచ్చేస్తే మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అవి ఇచ్చిన తర్వాత దాంట్లోనే మీకు టీషర్ట్కి బ్యాగ్కి కలిపి 1250 1300 వరకు ఛార్జ్ చేస్తారండి. మీకు 2 విధాలుగా ఉంటుంది పేమెంట్. ఒకటి ఫుల్ పేమెంట్ కట్టేయచ్చు, 200 300 తగ్గుతుంది. లేదంటే మనకు వచ్చే మనకి పే అవుట్స్ వస్తాయండి, చెప్తాను మీకు. ఆ పే అవుట్స్లోంచి అమౌంట్ అనేది కొంచెం కట్ చేసుకుంటూ ఉంటారు. మనకు ఒక మనకి 2 టీషర్ట్లను ఒక బ్యాగ్ అనేది పంపిస్తారు. దాని నిమిత్తం 1200 వరకు ఖర్చు అవుతుందండి. ఆ తర్వాత మీరు ఆ అమౌంట్ కూడా కట్టేసిన తర్వాత మీకు టోటల్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకంతేనండి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళ అవసరం లేదు. మనం ఏంటంటే జొమాటోలో జాయిన్ అయ్యాం. ఓకే, జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్లో చూసారా నెక్స్ట్ గిగ్ అని ఉంది కదా, నాకు నా యాప్లో చూపిస్తున్నాను నెక్స్ట్ గిగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే దీంట్లో ఇలా ఉంటుంది, టుడే ఇవాళ రేపు అలాగే అవతల ఎల్లుండు ఇలా ఉంటుందండి. మనం ఓపెన్ చేస్తే మనకి నాలుగో రోజుది ఇవాళ బుక్ చేసుకోవాలండి. సపోజ్ ఇవాళ శనివారం మన పొద్దున 8 గంటలకి మన గిగ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఏ రోజుది? 1, 2, 3, 3వ రోజుది. మనది 8:30 ఓపెన్ అవుతుందండి. ఎవ్రీ మార్నింగ్ 8:30 ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు శనివారం కాబట్టి మనకి మంగళవారంది ఇవాళ పొద్దున్న 8:30 ఓపెన్ అయిందండి. అలాగే మనం రేపు ఆదివారం వస్తే బుధవారం రేపు పొద్దున 8:30 ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసారు కదా, బుకింగ్ ఫర్ దిస్ డే విల్ ఓపెన్ అట్ 8:30 PM 6th March అని చెప్పి వచ్చింది కదా. అంటే ఒక 3 డేస్ ముందు మనం బుక్ చేసుకోవాలి. మనం 8 గంటలు పనిచేయాలి ఏంటనేది. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడం కాదండి, ఒక టైం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంది చూసారు కదా, మీకు రేపు దాంట్లో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇది టోటల్ టైమింగ్ అండి. ఇది 7 to 9 అండి, 9 to 12. అంటే 7 to 9 అనేది ఒక గిగ్గు, 9 to 12 అనేది రెండో గిగ్గు, నెక్స్ట్ 12 to 2 అనేది మూడోదండి, నెక్స్ట్ 2 to 3, 6 to 7, 7 to 9, 9 to 10, 10 to 12 అండి. ఈ మనకి గిగ్స్ అండి. మనం దీంట్లో బుక్ చేసుకోవాలి. 12 to 2 పెట్టుకున్నాం అనుకోండి, సపోజు 12 గంటల నుంచి మనం 2 గంటల వరకు డ్యూటీ చేయాలండి. కరెక్ట్గా 12 అయ్యేటప్పటికి మనం ఇదిగోండి 12 అయ్యేటప్పటికి ఇక్కడ పైన ఆఫ్లైన్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకోవాలండి. అది ఆన్లైన్ అవుతుంది. మనకి యాప్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో మనం సపోజ్ ఇవాళ 12 గంటలకి మనం పెట్టుకున్నాం నేను కేకు, 12 to 2 గంటలకి నేను ఖచ్చితంగా 12 అయ్యేపాటికి ఇక్కడ పైన ఆఫ్లైన్ ఉంది కదండి, అది నొక్కితే ఆన్లైన్ అవుతాం మనం. చూడండి, యూ కెన్ గో ఓన్లీ మనం బుకింగ్ చేసుకున్న టైంలోనే మనం ఆన్లైన్లోకి వెళ్ళగలమని చెప్పి చూపిస్తుంది ఇది. మనకి ఈ టైంలో ఏంటంటే ఇవన్నీ రేట్ కార్డ్స్ అండి, కింద ఉన్నాయి. పే అవుట్ పర్ అవర్ అని ఉంది కదా, 12 గంటల నుంచి 2 గంటలకి అయితే 60 నుంచి 75 రూపాయలు అని చెప్పిచ్చాడు. కానీ మనకి డిస్టెన్స్ని బట్టి అంత వస్తాయి. ఖచ్చితంగా 60 రూపాయలు వచ్చేస్తాయి, 75 రూపాయలు వచ్చేస్తాయి అని చెప్పలేను, డిస్టెన్స్ బట్టి వస్తాయండి. సైకిల్ రైడ్కి అయితే ఒకలాగా వస్తుంది, బైక్ వాళ్ళకి అయితే ఒకలాగా వస్తుంది. నెక్స్ట్ 2 గంటల నుంచి 3 గంటలకు ఉంది కదండి, 55 రూపాయల నుంచి 75 రూపాయలు ఉంది. మీరు అంత వచ్చేస్తాయని చెప్పి అనుకోవద్దు, వస్తాయి డిస్టెన్స్ని బట్టి వస్తాయి. మినిమం బేసిక్ పే అయితే 20 రూపాయలు అండి, 20 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఒక ఆర్డర్కి. ఒక 100 మీటర్స్ మనం డెలివరీ ఇచ్చినా కానీ అదే వస్తుంది. డిస్టెన్స్ని బట్టి మనకి రేట్ కార్డ్స్ అనేవి ఉంటాయండి దీంట్లో.
సపోజ్ మీరు 12 గంటలకు పెట్టుకున్నారు, 12 గంటలకి మనం యాప్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ అయిన తర్వాత మనం ఆన్లైన్లోకి వెళ్ళిపోతా ఉంటే నేను మీకు చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఒక ఆర్డర్ అనేది మనకి ఎలా వస్తుంది, ఎలా వెళ్ళాలి, ఎలా డెలివరీ చేయాలనేది కూడా చూపిస్తాను. మనకి ఇలా ఉంటుందండి దీంట్లో యాప్లో. పక్కన పేఅవుట్స్ ఉంది కదా, ఈ పేఅవుట్స్ ఏంటంటే మనం ఎంత సంపాదించుకున్నాం ఏంటి వారంలో, అంటే వీక్లీ పేమెంట్ అనేది ఉంటుందండి దీంట్లో. చెప్పాను కదా మీకు ఏమైనా ఎంత కష్టపడితే అంతే డబ్బులు వస్తాయని, మన కష్టాన్ని బట్టి డబ్బులు వస్తాయి మనకి. దీంట్లో వీక్లీ పేమెంట్ అనేది ఉంటుంది. సపోజ్ నేను నాకు కొంచెం ఎండలు బాగా ఉన్నాయి కదండి, మొన్న వారం ఉదయం నాకు లైట్గా ఒంట్లో బాగాలేదు, అంటే ఒంట్లో బాగాలేదంటే కొంచెం బాడీ పెయిన్స్గా ఉన్నాయి, దానివల్ల నేను సరిగ్గా డ్యూటీ చేయలేదు. బక్క ఎండలు కూడా బాగా ఉన్నాయి కదండి, నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. మనకి వచ్చేపాటికి ఇవ్వండి, లాస్ట్ వీక్ 3000 రూపీస్ వచ్చినాయి, నేను ఫుల్గా చేయలేదు. నేను 4000 రూపాయలు వచ్చినాయి, పర్వాలేదండి అమౌంట్ అయితే పర్వాలేదు, బాగానే వస్తుంది మనం తీసుకున్న దాన్ని బట్టి. ఒప్పిగ్గా చేసుకోవాలి, ఒప్పిగ్గా చేసుకుంటే బాగానే వస్తుంది. కస్టమర్ టిప్స్ ఇస్తారు, అవి కూడా డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇది ఆర్డర్ ఎండింగ్, ఇది టోటల్ పేమెంటు ఇలా ఉంటుంది. ఫస్ట్ ర్యాంకింగ్ అనేది ఇలా ఉంటుంది, దీంట్లో మన పేరు ఉంటుంది. నెక్స్ట్ డిపాజిట్ అండి, మనకి సిఓడి ఉంటుంది. డెలివరీ చేసినప్పుడు కస్టమరు సిఓడి పెట్టుకుంటే డబ్బులు మనకి ఇస్తారు, ఆ డబ్బులు తీసుకోవాలి. ఆ తర్వాత మనం అకౌంట్లో వేసుకొని మనం ఖచ్చితంగా కట్టాలి అమౌంట్ అనేది. అమౌంట్ కట్టకపోతే కనుక మనకి ఆఫ్లైన్లో తీసుకెళ్ళిపోతుంది. ఇది కూడా ఎలా వస్తుందంటే చూపిస్తాను మీకు. ఇదిగోండి చూశారు కదా, గోయింగ్ ఆఫ్లైన్ ఆఫ్టర్ దిస్ ట్రిప్ అని చెప్పి వచ్చింది. క్యాష్ లిమిట్ బ్రీచ్ అని చెప్పి వచ్చింది, అంటే క్యాష్ నేను ఏం చేశానంటే నేను అకౌంట్లో వేసుకోలేదు, ఎప్పుడు కూడా అకౌంట్లో 1000 రూపాయలు వేసుకుంటాను నేను. అది అమౌంట్ అనేది ఇలాగ మన సిఓడి వచ్చినప్పుడు కట్టేస్తాను నేను, కానీ సరే అలా వేసుకోలేదు. మనం వేసుకోకపోతే కనుక అమౌంట్ కట్టకపోతే అంటే ఫుల్ అయిపోతే, ఒక 900 రూపీస్ వరకు మనకి ఫుల్ అయిపోతే అమౌంట్ అనేది మనం కట్టుకుని వదిలేస్తే మన నెక్స్ట్ ఆర్డర్ చేసుకుంటా ఉండదు. ఇవన్నీ మీకు చెప్తాను నేను, గైడింగ్ చేసినప్పుడు మీకు ఇవన్నీ చెప్తాను. కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి, కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నా ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, నాకు ఫోన్ చేయండి, క్లియర్గా చెప్తాను. ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి, డెలివరీ అనేది ఎలా ఇస్తాం, మనకి ఆర్డర్ ఎలా పడుతుంది అని చెప్పి. నన్ను లైక్ చేయండి, తప్పకుండా మీకు అన్నీ చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరిలో కామన్ మ్యాన్ రవి నేను ఉండాలి. అది ఓకేనండి, ఇంటి దగ్గర ఉన్న ఖాళీగానే ఉన్నట్టు ఉంటుంది, దాని రోజులు ఏదైనా చేసుకుంటాం బెస్ట్. 1 రూపాయి వస్తుంది, దీంట్లో సిగ్గు పడతాం అనేది ఉంటే